ఈ వాక్యమును మీకందిస్తున్నవారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కేళ్ళ పాడవారు. ఆల్ నైట్ ప్రేయర్కి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? సరే, ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము గారు, తన కుమారుడైన ఇస్సాకు గారు, ఆయన కుమారుడైన యాకూబు గారు కనాను భూభాగాన్ని, అంటే యాకూబు గారి టైం వచ్చేటప్పటికి కనాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడం జరుగుతుంది చరిత్రలో. కనానులో కరువు వచ్చినప్పుడు యాకూబు గారి కుమారులు ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వెళ్తారు. అప్పటికే యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇది మీకు తెలిసిన చరిత్ర. ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయిలు ప్రజలను కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఒక రక్షకుని పుట్టించారు. ఆయనే మోషే గారు. ఈయన చాలా ప్రయాసతో ఇస్రాయేల్ ప్రజల నుంచి వచ్చే ప్రతి బాధను అనుభవిస్తూ కూడా దేవుని మాటకు విధేయులై ఇస్రాయేలీలను నడిపించుకుంటూ వెళ్ళారు. ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు, అనగా దేవుని ఉద్దేశాన్ని ఒక చోట మోషే గారు మేరడం జరిగింది. బండను మాట్లాడి కొట్టమన్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఆయన చేయటం వలన కొట్టారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ అక్కడ జరిగిన సందర్భం కానీ నచ్చని దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, నీవు ఏ ప్రజలను కనాను దేశానికి నడిపించాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు చేరలేవు, చూస్తావంతే అని మోషే గారికి సెలవిచ్చారు. మోషే గారితో పాటు అహరోను గారికి కూడా అదే మాట సెలవిచ్చారు. ఫలితంగా వీరు కనానులో చేరలేదు, కానీ కనాను చేరక మునిపే మరణించారు. మరి ఈ ప్రజలందరినీ ఎవరు నడిపించాలి? ఖచ్చితంగా నాయకుడు కావాలి కదా. మోషే గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత సహజంగా మనం కూడా లోకంలో ఒక మాట అనుకుంటూ ఉంటాం, కుటుంబాన్ని పోషించవలసిన వ్యక్తి, కుటుంబ యజమాని తండ్రి. తండ్రి మరణిస్తే వెంటనే మనం అనే మాట ఏంటంటే, తల్లి ఉంటుంది కానీ మనం ఏమంటాం, ఈ పిల్లల్ని ఎలా పోషిస్తుందో, ఆవిడ ఏంటో వీళ్ళ పరిస్థితి అంటాం కదా. అలాగే వారిని నడిపించే బాధ్యత దేవుడు మోషే గారి మీద పెట్టగా ఆయన మరణిస్తే ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు, మరణించడానికి ముందే దేవుడు ఒక విషయాన్ని సెలవిచ్చారు. ఏమని అంటే, ఈ బాధ్యతను నేను యెహోషువకి అప్పగిస్తున్నానని మోషే గారికి సెలవిచ్చారు. మోషే గారు అడిగారు, ఎవరిని నాయకుని ఏర్పాటు చేయబోతున్నారు అని. సో మోషే గారు మరణించిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశానికి నడిపించిన వ్యక్తి ఎవరు అంటే యెహోషువ గారు. యెహోషువ గారు మరణించారు కొంతకాలానికి. అప్పుడు ప్రజలకు న్యాయం తీర్చడానికి, ప్రజల సమస్యలను తీర్చి వారిని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి న్యాయాధిపతులు అనే వారిని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ న్యాయాధిపతుల చరిత్ర ఏంటి అంటే, ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరచి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడల్లా దేవుడు ఒక అన్యరాజు చేతికి ఇస్రాయేలీని అప్పగించేవారు. ఆ అన్యరాజులు ఏం చేసేవారంటే, వీరిని చాలా బాధ పెట్టేవారు, చాలా కఠినమైన హింసకు గురి చేసేవారు. అప్పుడు వారు ఏం చేసేవారంటే, ప్రభువ మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాం, మమ్మల్ని విడిపించు, మాకు ఒక నాయకుడిని పుట్టించు అని ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన విన్న దేవుడు వారిలో నుంచి ఒక న్యాయాధిపతిని ఎంపిక చేసేవారన్నమాట. ఇలా న్యాయాధిపతి వచ్చినప్పుడు, న్యాయాధిపతి అండర్లో ఉన్నప్పుడు బాగుండేవారు వీరు. ఆ న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మరలా పాపం చేసేవారు, దేవుడు మరలా అన్యరాజు చేతికి అప్పగించేవారు. వారు మళ్ళీ ప్రార్థన చేసేవారు, మళ్ళీ ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసేవారు. ఇది చరిత్ర రొటీన్గా జరుగుతూ వచ్చింది. ఇక న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత వారికి చివరి న్యాయాధిపతి లేక యాజకుడు లేక ప్రవక్త అయిన సమూయేలు గారి కాలం వచ్చింది. ఈ సమూయేలు గారి కాలంలో ఇస్రాయేలు ప్రజల మీదకి ఒక రాజు యుద్ధానికి వచ్చాడు. ఆ రాజు పేరే నాహాష్. ఏం పేరండి? నాహాష్. అర్థమవుతుందని చెప్పేది,
కదలానే వినండి. ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి మొదట నడిపించింది మోషే గారు. చనిపోయిన తర్వాత నడిపించింది యెహోషువ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రజలను జాగ్రత్త పరిచింది, లేక అవసరమైన సలహాలనిచ్చి న్యాయాన్ని తీర్చిన వారు న్యాయాధిపతులు. న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఒక అన్యరాజు, అమ్మోని రాజు అయిన నాహాష్ ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు. నాహాషును చూడగానే ఇస్రాయేలీలకు భయం వేసింది. వెంటనే పరిగెత్తుకుంటూ సమూయేలు గారి దగ్గరకు వచ్చారు. అయ్యా సమూయేలు గారు, మాకు న్యాయాధిపతులు లేరు, ఇటు చూస్తే రాజు లేడు, పొరుగు రాజు మా మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధంలో మేము విజయాన్ని పొందాలి అంటే మాకు ఒక రాజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని అడిగారు. ఆ మాట అడగగానే సమూయేలు గారికి బాధ కలిగింది. నేను చక్కగా చూసుకుంటున్నాను కదా, మీకు కావలసిన ప్రతి అవసరత దేవుని నుండి తెలుసుకొని మీకు చెప్తున్నాను కదా, ఎందుకు మీరు రాజు కావాలంటున్నారు? నేనేమైనా లంచాలు తీసుకున్నానా మీ దగ్గర? నేనేమైనా ఇబ్బంది కలిగించానా మీకు అని అనేక రకాలుగా వారికి నచ్చ చెప్పడానికి సమూయేలు గారు ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు కుదరదు, మాకొక రాజు కావాలి అన్నారు. ఈ విషయాన్ని సమూయేలు గారు దేవుని సమక్షంలో పెట్టినప్పుడు దేవుడేమన్నారంటే, ఓకే, రాజు కావాలని వారు అడుగుతున్న మాట వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటే నన్ను రాజుగా వద్దనుకుంటున్నారు, దేవుడినైనా నన్ను కాదనుకుని మనుషులలో నుంచి ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నారు, కనుక నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వారు కోరినట్టు చేసేయి అన్నారు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగానే దేవుడు వారికి సెలవిచ్చిన ఒక ప్రముఖమైన మాట ఉంది. అదేంటి అంటే, ఇదిగో ఇస్రాయేల్ ప్రజలారా, మీరు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కదా, అన్య దేశానికి వెళ్ళి మీరు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్న అన్య ప్రజలను చూసినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, ఏమనంటే మాకు ఒక రాజు ఉంటే బాగుండు కదా అని. ఒకవేళ అలాంటి ఆలోచన గనుక మీకు వస్తే మీరు ఒక పని చేయాలి అని దేవుడు సెలవిచ్చారు ప్రియులారా. అదేంటి ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17:14 చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. 15 కూడా చదువుదాం. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. చాలండి, ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసిన విషయం ఏంటంటే, మీరు కనాను చేరిన తర్వాత మీకు రాజు కావాలనిపిస్తే అన్యులను చూసి ఏర్పాటు చేసుకోండి, కానీ మీ స్వజనులలో నుండే రాజును ఏర్పాటు చేసుకోవాలి. స్వజనులు అనగా ఇస్రాయేల్ గోత్రకర్తలు ఎంతమంది చెప్పారు మొదటి ప్రసంగంలో? 12 మంది. 12 గోత్రాలలోని వారిని మాత్రమే మీరు రాజుగా చేసుకోవాలి తప్ప మీ చుట్టూ ఉన్న అమ్మోనీయుల నుంచో, అమాలేకుల నుంచో, మొయాబీల నుంచో, మిగిలిన అమోరీల నుంచో, అమాలేకుల నుంచో చూసి వీళ్ళు బాగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే మా మీద అధికారిగా చేసుకుందామని మాత్రం మీరు అనుకోకూడదు అని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి ఇప్పుడు సమూయేలు గారి దగ్గరికి ఇస్రాయేలు వచ్చి మాకు రాజు కావాలి అనగా ఇప్పుడు సమూయేలు గారు ఏం చేయాలి? దేవునికి చెప్పాలి, చెప్పారు. దేవుడేమన్నారు? ఏర్పాటు చేయమని చెప్పారు. ఇప్పుడు సమూయేలు గారు రాజును ఏర్పాటు చేయాలంటే ఎవరిలో నుండి తీసుకోవాలో మీరు చెప్పాలి. 12 గోత్రాలలో ఎవరో ఒక్కరి నుండి తీసుకో. మాట్లాడేంటి, ఇస్రాయేలీలలోని 12 గోత్రాలలో వారినే దేవుడు ఎంపిక చేసుకోమని చెప్పారు కాబట్టి ఇప్పుడు దేవుడే పర్మిషన్ ఇచ్చారు కదా, ఓకే మా మాట ఎలాగో మీరు విన్నారు కాబట్టి రాజును ఏర్పాటు చేసుకోమన్నారు. కనుక 12 గోత్రాలలో ఎవరిని రాజుగా చేయాలి అనుకున్నప్పుడు దేవుడే సెలవిచ్చారు ఏమనంటే, బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలు అనే వ్యక్తిని ఇస్రాయేల్ ప్రజలకు మొదటి రాజును చేశారు. అతడు చాలా అందగాడట, భుజముల నుండి పైకి ఎత్తు కలిగి చాలా అందగాడట. ఎవరు? సౌలు గారు. అందగాడు, బలవంతుడు, అతని మనసు దేవునికి నచ్చింది కనుకనే తన ప్రజల మీద రాజుగా ఉండే అవకాశం, ఫస్ట్ ఛాన్స్ ఆయనకే వచ్చింది. సో ఇస్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఓకే, సౌలు గారు రాజైన తర్వాత
చేయకూడని మూడు తప్పిదాలు చేశారాయన. ఒకటి, యుద్ధమునకు వెళ్ళేటప్పుడు యాజకుడు బలి నర్పించాలి దేవునికి, తదుపరి యుద్ధానికి వెళ్ళాలి. కానీ సౌలు గారు ఏం చేశారంటే సమూయేలు గారి రాక ఆలస్యమైందని తానే బలి ఇచ్చేశారు. వాస్తవానికి బలి ఇచ్చే కార్యక్రమం ఆనాటికి యాజకులు చేయాలి, కానీ రాజు చేసేశాడు. ఇది దేవునికి నచ్చలేదు. రెండు, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అది శపితమైనది కనుక దానిలో నుండి ఏమీ బయటకు తీసుకురావద్దని దేవుడు సెలవిచ్చారు. కానీ ఈయన క్రొవ్వినవి బలిసినవి దేవునికి అర్పణ కొరకు తీసుకొచ్చారు. ఇది కూడా దేవునికి నచ్చలేదు. మూడు, కర్ణపిచాచుల దగ్గర విచారణ చేయొద్దు అని దేవుడు సెలవిచ్చారు. సమూయేలు గారు మరణించిన తర్వాత సౌలు గారు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కర్ణపిచాచిని గురించి అదే కలిగి చెప్పే స్త్రీ ఎక్కడుందో కనుక్కొని ఆమె దగ్గరకు వెళ్ళి సమూయేలు గారిని బయటికి రప్పించి విషయాలను తెలుసుకున్నారు. ఈ మూడు కారణాలను బట్టి సౌలు గారిని రాజుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎంతో ఇష్టపడి మొదటి ఛాన్స్ను కొట్టిన అదే సౌలు గారు రాజైన తర్వాత ఆజ్ఞను అతిక్రమించి ఆ ఛాన్స్ని కోల్పోయారు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే ఈసారి నా ప్రజలకు ఒక రాజును ఏర్పాటు చేయాలి. ఎవరైతే బాగుంటుంది అని దేవుడు వెదకడం ప్రారంభించారు. నా మాట అర్థమైంది అనుకుంటున్నా. సౌలును నేను చాలా ఇష్టపడి, నేను ఇష్టపడి నా మనస్సుకు నచ్చి నేను సౌలును ఎంపిక చేసుకున్నా, కానీ నా మనస్సుకు తగినట్లు సౌలు లేడు. కాబట్టి నా మనస్సు తెలిసి ప్రేమించేవాడిని ఇప్పుడు నేను రాజును చేయాలి అనుకున్నారు దేవుడు. నాకు నచ్చి సౌలును రాజును చేశా, నాకు నచ్చి సౌలును రాజును చేశా, కానీ నాకు నచ్చినట్టు తాను జీవించలేదు. కానీ ఇప్పుడు నేను రాజును చేయాలనుకుంటే, ఇప్పుడు నేను మరొక వ్యక్తిని రాజుగా ఎంపిక చేయాలనుకుంటే, ఎలాంటి వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటున్నానంటే నా మనస్సు నచ్చిన వాడిని నేను రాజును చేస్తా, నాకు నచ్చిన వాడిని కాదు నేను నచ్చిన వాడిని రాజును చేస్తా దేవుడు అనుకుని వెదకడం ప్రారంభించారు. అప్పుడు దొరికిన ఒక అమూల్యమైన వ్యక్తే వెరీ గుడ్ దావీదు గారు. ఈ రాత్రి ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మ్యాక్సిమం మీకు తెలిసినవి ఉంటాయి, ఆయన జ్ఞాపకం చేస్తా. దావీదు గారి జీవితము నుండి ఈ రాత్రి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చదువుకున్న పిల్లలు తక్కువ ఉన్నట్టున్నారు, రెండు మూడు మాటలు మీకు చెప్తాను. దావీదు అనే పేరుకి అర్థం ప్రియుడు. దావీదు అనే పేరుకి అర్థం ఏంటండి? ప్రియుడు. దావీదు గారి తండ్రి యెషయి. దావీదు గారికి ఆరుగురు అన్నలు ఉన్నారు, ఈయన ఏడవవాడు. కొన్ని చోట్ల 8 మంది అని వ్రాయబడింది, కానీ పేర్లను ప్రస్తావించినప్పుడు దావీదు గారి కంటే ముందు 6 పేర్లే వ్రాయబడ్డాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2:13-16 చదువుదాం. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనాదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజేమును, ఏడవ వాడైన దావీదును కన్నెను. ఎవరు? యెషయి గారు. యెషయి గారికి ఉన్న 7 కొడుకుల పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఓకేనా? 7 కొడుకుల పేర్లు వ్రాయబడ్డాయి. అలాగే దావీదు గారికి 2 సహోదరీలు ఉన్నారు, వారెవరు కూడా అక్కడే ఉంది. ఒకసారి చూద్దాం 16 సెరూయ, అబీగయిలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయ, అబీగయిలు వీరి అక్క చెల్లెండ్రు. సో దావీదు గారి వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? దావీదు గారి వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? 7. దావీదు గారికి ఎందరు అన్నలంటే 6 చెప్పాల్సింది మీరు. ఓకేనా? కానీ ఒక మాట చూద్దాం. ఒక మాట చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 17:12 అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు సందేహం వస్తుంది కాబట్టి అది కూడా నేనే ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 80 కుమారులుండిరి. ఇక్కడ 80 ఉన్నట్టు చెప్పబడింది. మరి దినవృత్తాంతాలు ఎన్ని పేర్లు చదివాం మనం? 7 చదివాం. మరి మధ్యలో ఆయన ఏమయ్యారు? 2 మాటలు మన బైబిల్లోనే ఉన్నాయి కదా. కానీ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి.
పేర్లు ప్రస్తావన జరిగేటప్పటికి ఏడుగురు పేర్లే వ్రాయబడ్డాయి. నెంబర్ చెప్పేటప్పుడు మాత్రం ఎనమండుగురు అని చెప్పబడింది. బహుశా ఇది ఆధారం లేని మాట. బహుశా ఏమై ఉండాలి అంటే ఎస్ఏ గారికి మొదట 8 మంది కుమారులు పుట్టుండొచ్చు. పేర్ల లెక్కింపు జరిగేటప్పుడు కానీ లేదా తరువాత కాలంలో కానీ ఆయన వేరే చోట దత్తతకి వెళ్ళడం కానీ లేక మరణించడం కానీ జరుగుండొచ్చు, ఉండొచ్చు, అంతే. కన్ఫర్మ్ చేయట్లేదు నేను, ఎందుకంటే రెండు విభిన్నంగా ఉండకూడదు కదా. పేర్లు ప్రస్తావిస్తే ఎనమండుగురు అయితే ఆ వ్యక్తి పేరు కూడా వ్రాయబడాలి, కానీ వ్రాయబడలేదు. ఏడుగురు పేర్లే వ్రాయబడ్డా, ఏడుగురే అని చెప్పబడింది, కనుక ఆయన లేకపోయి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. మీకు గుర్తు అంటే ఇక్కడ 8 ఉంది, అక్కడ 7 ఉంది, ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను నేను, ఓకేనా? ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దావీదు గారి తండ్రి పేరు ఎషయ్యి. దావీదు గారికి 6 అన్నయ్యలు ఉన్నారు, 2 ఉన్నారు, అక్క కానీ చెల్లెళ్ళు కానీ ఉన్నారు. దావీదు గారి ఊరు బెత్లహేము. దావీదు అనే పేరుకి అర్థం ప్రియుడు. ఇకపోతే దావీదు గారిని గూర్చిన సందర్భాలు కానీ దావీదు అనే పేరు కానీ పాత నిబంధనలో 983 సార్లు లిఖించబడింది. ఎన్నిసార్లు? 983 సార్లు వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో 55 సార్లు ప్రస్తావించబడింది. వెరసి బైబిల్ మొత్తంలో 1038 సార్లు దావీదు గారి గురించి ప్రస్తావించబడింది. ఎంత గొప్పవాడు కదా, అవునా కదా? ఒక వ్యక్తి గురించి ఇన్ని సందర్భాలు మాట్లాడుకోవడం అంటే, లేకపోతే ఇన్ని సందర్భాలు దేవుడు చెప్పించారు అంటే మనకి చాలా అవసరమైన వ్యక్తి అన్నమాట ఆయన. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా మాట్లాడాలి, చాలా ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కొక్కటిగా మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా దావీదు గారిని గురించి నేర్చుకునే ముందు ఆయనను దేవుడు కొన్ని పేర్లతో పిలిచారు, లేక కొన్ని బిరుదులతో పిలిచారు, కొన్ని పదాలు ఆయన గురించి పలికారు. అవేంటి అంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నారు. అలాగే దావీదు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అతడు ఉత్తముడు అని చెప్పారు. అలాగే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు దావీదు అని చెప్పారు. అలాగే యథార్థవంతుడని, నీతిమంతుడని, భయభక్తులు కలిగిన వాడని, సుబుద్ధి కలిగిన వాడు అని ఇలా అనేక పదాలు దావీదు గారి గురించి వ్రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి, లేక ఇన్ని బిరుదులు ఎందుకు వచ్చాయి, అసలు ఇన్ని పేర్లతో ఇన్ని బిరుదులతో ఆయన పిలవడానికి ఆయన జీవితంలో ఉన్న విషయాలు ఏంటి అనేవి విస్తారంగా సవివరంగా తెలుసుకుందాం ఈ రాత్రి. ముఖ్యమైన విషయాలు కొన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఆయన గురించి చెప్పబడిన మాట ఒకసారి చూద్దాం. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 13:22 ప్రియులారా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. అతనిని తొలగించి అంటే ఎవరిని? వెరీ గుడ్, సౌలు గారిని. దిగిపోలా, దేవుడే తొలగించేశారు నచ్చక. తొలగించడం అంటే అర్థం ఏంటి? దించేయడం, ఇష్టం లేక, అవునా? సౌలు గారిని ఆయన క్రియలు నచ్చకపోవడం చేత ఆయన చేసిన పని ఏంటి అంటే దించేశారు. ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తున్నారు? దావీదు గారిని. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఆయన, నేను ఎషయి కుమారుడైన దావీదును ఏం చేశారట? కనుగొంటి. నేను ఎప్పుడు చెప్తాను చెప్పండి? వెదికితే, అవునా? ఏదైనా పోయిందనుకోండి, నేను కనుక్కున్నాను ఎక్కడుందో అన్నామంటే అర్థం ఏంటి? నువ్వు ఎంక్వైరీ చేయడమో వెతకడమో ఏదో చేసి ఉండాలనే కదా. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడు సెలవిస్తున్న మాట ఎషయి కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను అన్నారు. కనుగొన్నాను అని ఎందుకు చెప్పారంటే వెతుకుతున్నాను, నేను నా ప్రజల మీద రాజుగా ఉండడానికి ఒక వ్యక్తి కావాలి నాకు. ఆ వ్యక్తి ఎవరు అంటే నా మనస్సులో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, వాటిని నేను పెట్టుకుని వెతకగా నేను అనుకున్నట్లుగా ఉండే వ్యక్తి ఒక ఆయన దొరికాడు నాకు, అతనే దావీదు. దేవుడు నిజంగా మనుషులను వెతుకుతారా? వెతుకుతారు, ఎందుకంటే కీర్తనలు 14 కనిపిస్తుంది మనకి ఏమని, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలించినప్పుడు కనబడగానే ఏం చేస్తారైనా? గుర్తిస్తారు. అంటే అలానే తెలియదని కాదు అక్కడ ఉద్దేశం, ఆయనకేమీ తెలియదని కాదు, కానీ నేను కోరుకున్న వాళ్ళు మనుషుల్లో ఎవరైనా ఉంటున్నారా, ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారా అని వెతికినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించడానికి సౌలు లాంటి వ్యక్తి వద్దు,
కానీ ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందా అని ఆయన వెతుకుతున్నప్పుడు ఆయన మనస్సుకు నచ్చిన ఒక వ్యక్తి దొరికారు. అతనే దావీదు గారు. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకొని కొంచెం ఆలోచిద్దాం. ఏం చూసి దావీదు గారు దేవునికి నచ్చారు? దావీదు గారు ఏం చేస్తే దేవునికి నచ్చారు, దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో అర్థమవుతాయి. ప్రియులారా, ఎంతోమంది ప్రజలుండగా, రాజుగా ఉండే అర్హత చాలామందికి ఉండగా, దావీదు గారిని ఎంపిక చేయడానికి దావీదు గారిలో దేవునికి నచ్చిందేంటి? అది మనం ఈ రాత్రి ఆలోచిస్తున్నాం. ప్రజలు చాలామంది ఉండటమే ఒక ఎత్తు అయితే, దావీదు గారికి 6 తలలు ఉన్నారు కదా, ఆయనకంటే పెద్దవారే కదా వారంతా, కడసారపు వారు దావీదు గారు. మరి అన్నలు ఉన్నారు, అన్నల్లో ఒక్కరు సెలెక్ట్ చేసుకోవచ్చుగా, హైట్కి హైట్, వెయిట్కి వెయిట్, బలశాలలు యుద్ధశాలలు అయినటువంటి అన్నలు ఉంటే యుద్ధము చేయగలిగిన వారిని కాదనుకొని గొర్రెలు కాస్తున్న దావీదు గారిని ఎంపిక చేయడంలో దేవునికి ఏదో ప్రణాళిక ఉంది. అదేంటో మనం ఈ రాత్రి గమనించాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా సౌలు గారిని రాజుగా చేసినప్పటికీ అతను తన ప్రవర్తన ద్వారా దేవుని మనస్సును గెలవలేకపోయారు. ఫలితంగా మరొక వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు దేవుడేమనుకున్నారంటే, నేను వెదకి నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేస్తా, నాకెవరు నచ్చుతారంటే నేనెవరికి నచ్చుతానో వాడు నాకు నచ్చుతాడు అనుకుని వెతికినప్పుడు దొరికిన వ్యక్తి దావీదు గారు. ఎలా దొరికారు, ఏం జరుగుంటుంది అని మనం ఆలోచిస్తే ఒక క్లూ బైబిల్లో మనకు దొరుకుతుంది. అదేంటో ఒకసారి చూద్దామా. అదేంటి అంటే, ఏలా లోయలో ఫిలిస్తీన్లకు ఇస్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఎవరికెవరికి? ఫిలిస్తీన్లకి ఇస్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ల తరపున యుద్ధంలో ధీరుడు వీరుడు శూరుడు ఒక ఆయన కనపడుతున్నాడు. ఎవరైనా? 6 అడుగుల ఆజానుబాహుడు అనాలి మన భాషలో, 6 మూరల జానుడు. ఎవరు? గొల్యాత్ గారు. ఆయన ఏం చేశాడు? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనందరికీ తెలుసు, క్రైస్తవులందరికీ. అతడు అసలు వాళ్ళెవరిని, ఫిలిస్తీన్లు ఎవరిని యుద్ధరంగంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లా, తానొక్కడే వస్తున్నాడు యుద్ధంలోనికి. ఎవరైనా ఉంటే నాకు పోటీగా, మీరు కూడా అందరు రాక్కర్లా, ఒకడొస్తే చాలు యుద్ధం చేద్దామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్న కాలం అది. ఆ యుద్ధంలో దావీదు గారి అన్నలు కూడా యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు దావీదు గారి తండ్రైన యెష్షయి గారు ఏం చేశారంటే, నాయన దావీదు ఒకసారి ఇట్రా. ఏంటి నాన్నగారు, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారయ్యా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఒకసారి నువ్వు వెళ్ళి ఇగో ఇచ్చి మనకు దొరికే కొన్ని వస్తువులు తీసుకుని, జున్నుగడ్డలు రొట్టె ముక్కలు ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళి మీ అన్నలకు కొన్ని ఇవ్వు, సైన్యాధిపతికి కొన్ని ఇవ్వు, అక్కడ జరుగుతున్న విషయాలేంటో కనుక్కొని నా దగ్గరికి విషయాన్ని తీసుకురా అని చెప్పారు తన తండ్రి అయిన యెష్షయి గారు. ఇప్పుడు వారి దగ్గరకు బయలుదేరుతూ ఉన్నారు దావీదు గారు. బయలుదేరుతున్నప్పుడు జరిగిన సందర్భాలను బట్టి, ఈ కారణాలను బట్టి ఒకవేళ దేవుడు దావీదు గారిని ఎంపిక చేసుకున్నారేమో అనుకోవడానికి కొంత ఛాన్స్ ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17:17 యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో 1 తూమెడును 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. చాలండి, దావీదు గారిని పిలిచి కొన్ని వస్తువులు ఇచ్చి వీటిని తీసుకొని వెళ్ళి సమాచారాన్ని తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నారు. అప్పుడు దావీదు గారు ఏం చేశారు అంటే, ఇప్పుడు చూద్దాం మనం 20 వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. చాలండి, ఏం చేశారు దావీదు గారు? ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ప్రయాణమవుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. దావీదు గారు యెష్షయి గారికి ఉన్న కుమారులలో చిన్న కుమారుడు, అందరూ యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. కానీ దావీదు గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, తన తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నారు. అందుకే కదా సమూయేలు గారు వచ్చి ఆశీర్వదించాలనుకున్నప్పుడు అందరూ అన్నలందరూ అక్కడే ఉన్నా ఎవరు సెలెక్ట్ అవ్వాల, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు ఏమన్నారు, కడసరపవాడు ఉన్నాడు, మంద దగ్గర ఉన్నారు అని పిలిపించుకొచ్చారు.
అంటే దావీదు గారు చేసే పని ఏంటి అంటే తన తండ్రి మందను కాచే పనిలో ఉన్నారు. ఇప్పుడు అన్నల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నది ఎవరు? తండ్రే కదా. అన్నల దగ్గరికి వెళ్ళి కబురు తీసుకురమ్మని చెప్తున్నది ఎవరు? తండ్రే కదా. ఇప్పుడు తండ్రే చెప్తున్నాడు కాబట్టి తండ్రి మందను మరొకరికి అప్పగించాల్సినంత బాధ్యత దావీదు గారికి ఉందంటారా? మేపేది తండ్రి గొర్రెల్నే, తండ్రే వెళ్ళమంటున్నాడు, ఇక మళ్ళీ ఆ మందను మరొకరికి అప్పగించి వెళ్ళాలని ఆలోచన మనకు వస్తుందా? నాన్న పని కాబట్టి ఇప్పుడు నాన్న ఇంకొకరిని ఎవరినో చూస్ చేసుకుంటారు, ఆ రోజుకి మరొకరిని ఎవరికో అప్పగించుకో. అది ఎవరి పని? తండ్రి పని. వాస్తవంగా అది ఎవరి పని? తండ్రి పని. కానీ దావీదు గారు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? నేను మేపేది మా నాన్న గొర్రెలు, నన్ను పంపిస్తుంది మా నాన్నే కాబట్టి ఆయనే చూసుకుంటాడు, నాకెందుకులే అనుకోలేదు. ఏం చేశారు మరి? మరొక కాపరికి, ఎలాంటి కాపరి ఇక్కడ ఉందా, ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఇక్కడ ఏం కనిపించాలి మీకు అంటే బాధ్యత కనిపించాలి. ఏం కనిపించాలి? బాధ్యత కనిపించాలి. తను బయటకు వెళ్తూ కూడా తండ్రి మందే అయినా కూడా మరొక కాపరికి బాధ్యతగా అప్పగించే దావీదు గారి మనస్సు దేవునికి నా పిల్లలైన ఇస్రాయిలను అప్పగించిన ఇంతే బాధ్యతగా చూస్తాడు దావీదు. అది నచ్చింది ఆయనకి. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయడానికి దేవుడు ఎంపిక చేసి వెతుకుతున్నారు? రాజు కోసం. రాజు అంటే ఏం చేయాలి? ప్రజలను చక్కగా పరిపాలించాలి. చక్కగా పరిపాలించాలి అంటే బాధ్యత కలిగిన వాడు కావాలి. ఆ బాధ్యత మందను మేపుతున్నప్పుడు, మందను గుర్చిన శ్రద్ధను కనుపరుస్తున్నప్పుడు దావీదు గారిలో కనిపించింది ఆయనకి. అందుకే నా ప్రజలను మేపుటకు, నా ప్రజలను కాయుటకు, నా ప్రజలను ఏలుటకు దావీదు సరైనవాడు అని దేవుడు అనుకున్నారు. ప్రియులారా, ఏదో బయటికి వెళ్ళేటప్పుడు అప్పగిస్తున్నారు అనుకుంటే పొరపాటు. ఆయన చరిత్రను మనం తిరిగేస్తే అన్నీ నేను మీకు చూపించలేను, కానీ మనకు అక్కడే కనిపించే విషయం ఏంటంటే మందను కాస్తూ ఉండగా దావీదు గారు సింహం కానీ తోడేలు కానీ మంద మీదకి వచ్చినప్పుడు పారిపోయి దాక్కున్నట్టు ఏమైనా ఉందా చరిత్రలో? ఏం చేసేవారట ఆయన? వాటి మీదకు ఉరికి, వాటి నోటిని చీల్చి, వాటి నోట కరిచిన గొర్రె పిల్లను బయటకు తెచ్చుకునేవాడట. అంటే ఇక్కడ మనకి ఏం కనిపించాలి అంటే తన తండ్రి ఒక బాధ్యతను దావీదు గారి మీద పెడితే, నేను చిన్నవాడిని కదా నాన్న, సింహం వస్తే నేనెలా, సింహం మీదకి ఉరికి సింహాన్ని నోటిని చీల్చేంత ధైర్యం ఎక్కడుంటుంది మనకి? ఉంటుందా? సింహం దాకపోయాం, పెద్ద పిల్లి కనిపిస్తేనే మనకు భయం రాత్రులు కదా. మరి అరణ్యంలో నోట కరుచుకుని మేకపిల్లను లేదా గొర్రె పిల్లను పట్టుకుపోతుంటే దాని మీద కురికి దాని నోటిని చీల్చి క్షేమంగా తన గొర్రెను కాపాడుకుంటున్నారండి, ఎంత శ్రద్ధ ఉందంటారు తన మంద పట్ల. తండ్రి తనకు అప్పగించిన బాధ్యత జాగ్రత్తగా చేసే మనసు దావీదు గారిది. ఆ చేసే పనిలో ధైర్యాన్ని కనుపరచగలిగిన శక్తి ఆయనకుంది. లేదు, మందను తాను కాయడమే కాదు మరొకరికి అప్పగించవలసి వచ్చినా చాలా బాధ్యతగా మరొక వ్యక్తికి అప్పగించి వెళ్ళేవాడు దావీదు గారు. ఇది నచ్చిన దేవుడు ఏం చేశారు అంటే, ఇతనైతే నా ప్రజలను పరిపాలించడానికి తగినవాడు అనుకుని అతన్ని రాజుగా చేయటానికి ఇష్టపడ్డారు ప్రియులారా. అందుకే మనం చూసిన మాట, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, కనుక్కున్నా, నాకు ఒకడు దొరికాడు. ఎక్కడ దొరికాడు? అక్కడ అరణ్యంలో మందను మేపుతున్నాడు, తోడేలు వస్తే చీల్చేస్తున్నాడు, సింహం వస్తే చంపేస్తున్నాడు. అంటే తన స్వాస్థ్యాన్ని, తన సంపదను కాపాడుకున్నటకు ఎంత కష్టమైనా ధైర్యాన్ని వహించి కాపాడుకోగలిగిన శక్తి దావీదుకుంది. ఇతడైతే నాకు చక్కగా సరిపోతాడు, నా ప్రజలను నా పిల్లలను కాపాడుటకు అని దేవుడు అనుకున్నారు ప్రియులారా. కాబట్టి దావీదు గారిని కనుగొనడానికి కారణం దావీదు గారి బాధ్యత దేవునికి బాగా నచ్చింది, ఫలితంగా ఆయన ఎంపిక చేసుకున్నారు. అందుకే ఆయన దేవునికి ఇష్టమైనవాడు, దేవునికి ఇష్టమైనవాడు. ఇక మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, దావీదు గారు రాజ్యానికి వచ్చిన తర్వాత, అనేక శ్రమలను అధిగమించడం మనకు తెలుసు. మామగారి నుండి, కుమారుడైన అబ్షాలోము నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆయన కదా. ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా ఒకనొక దినమందు తన నివాసంలో కూర్చునుండగా దేవుని మందసం గుడారంలో కనిపించింది. నాకంటే ముందు సౌలున్నాడు, ఆయన ఏం చేయలేకపోయాడు, నేనేంట్లే చేసేది అనుకున్నారా మరి ఆయన? అయ్య బాబోయ్, ఇప్పటివరకు నాకు అసలు ఈ ఆలోచన రాలేదేంటి, నేనేమో దేవదారు మానులు కట్టిన ఇంటిలో
నివసిస్తున్నాను, నా దేవుని మందసమేమో గుడారంలో ఉంది, ఇలా ఉండడానికి వీలు లేదు. నా దేవుని కొరకు నేను ఒక మంచి మందిరాన్ని కట్టాలని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే మనస్సు దావీదు గారికి ఉంది. మొదటి స్థానం దేవునికి ఇచ్చే మనస్సు ఆయనకుంది. అందుకే అతడు అక్కడ వ్రాయబడిన మాట మనం అపొస్తల కార్యములు 13:22 చదువుతాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడా నెరవేరుస్తాడా? నెరవేరుస్తాడని నమ్మారట. బాగా వినాలి, నావి పందరు చూడాలి. దావీదు గారిని సెలెక్ట్ చేసినప్పుడు దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నా మనస్సులో ఎలాంటి కోరికలు ఉన్నాయో నేను చెప్పకపోయినా కనుగొని చేయగలిగిన మనస్సు దావీదుది. వాస్తవం అనడానికి మందిర నిర్మాణమే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. నా కొరకు మందిరం కట్టమని దేవుడు అడిగారా? దావీదు, ఏంటి నీకు ఇంత విజయాన్ని ఇస్తున్నాను, ఇంత సంపదనిచ్చాను, నా గురించి ఒక్కసారి నా ఆలోచించవేంటి, నా మందస్సు ఎక్కడుంది? అక్కడుంది. నీకు ఒక్కసారి కూడా ఆలోచన రావట్లేదని దేవుడు అడిగారా? అడగల. ఆ ఆలోచన ఆయనకే వచ్చి నిర్మించారు. అంటే దేవుని మనస్సెరిగి బ్రతకగలిగిన స్థితి దావీదు గారికి ఉంది అనే సంగతి దేవుడు ముందే. మహనీయుల చరిత్రలు చూస్తే చాలామంది జీవితాలు అదే కనిపిస్తుంది మనకి. చాలామంది జీవితాలు అదే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దావీదు గారిని చూసాం. నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు దావీదు, ఇంకా చేయలేదు అప్పటికీ. దావీదు గారు అప్పటికేమి చేయలేదు, కానీ చేస్తారని నమ్మారు. ఆ నమ్మకాన్ని వృధా చేయలేదు దావీదు గారు. ఒక్క దావీదు గారే కాదు, మీరు అబ్రహాం గారిని తీసుకోండి. ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఇదిగో, అబ్రహాముకి నేను పిల్లల్నిస్తే, వింటున్నారా అమ్మందరు, అబ్రహాముకి నేను పిల్లల్నిస్తే ఆ పిల్లల్ని వారి పిల్లల్ని వారి పిల్లల్ని తన ఇంట పెరిగిన వారిని ఎవరినైనా నా కొరకు పెంచుతాడు. అప్పటికి అబ్రహాము గారికి పిల్లలు అసలు లేరు. పిల్లలే లేకమునపు అబ్రహాము గారి పట్ల దేవునికి ఉన్న నమ్మిక ఏంటో తెలుసా? పిల్లల్నిస్తే నా కొరకు పెంచుతారు అని. యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి కూడా చెప్పబడిన మాట అదే కదా. ఏంటది? ఈయన నా ప్రియ, ఈయన యందు ఏం చేశారు అప్పటికి ఆయన వచ్చి? అప్పటికి ఇంకేమైనా చేశారా? యోర్దాను నదిలో బాప్తీస్మం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉండగా చెప్పబడిన మాట. ఇంకా ఏం కార్యక్రమాలు ఆయన స్టార్ట్ చేయలేదు. బాప్తీస్మం తీసుకున్న దగ్గర నుండి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ప్రతి మహనీయుడి జీవితాన్ని పరిశీలిస్తే వారి మీద కొన్ని ఉద్దేశాలను లక్ష్యాలను కలిగి దేవుడు కోరికతో వారిని లోకానికి పంపించారు. వాటిని వారు నెరవేర్చిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఒక అబ్రహాం గారిని తీసుకున్నా, మోషే గారిని తీసుకున్నా, ఒక దావీదు గారిని తీసుకున్నా, ఒక యేసుక్రీస్తు వారిని తీసుకున్నా, మరి వారి విషయంలోనే ఆ నమ్మకం ఉంటుందా దేవునికి? మన మీద లేదా? మన మీద లేకపోతే మనం వచ్చేవారం కాదు అసలు ఈ లోకానికి. మనం వచ్చాము అంటే మన మీద కూడా ఆయన ఒక ఆశను పెట్టుకొని ఈ లోకానికి, కానీ మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది పాయింట్. నేను వచ్చేసాను, నేను పుట్టేశాను, నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించేశాను, అన్ని సుఖాలు అనుభవించాను, ఆస్తులు సంపాదించుకున్నాను, మనమలు మనమరాలు మునిమనవలు సంపాదించావా? ఓకే, తప్పలేదు, ఆయన ఇచ్చారు, నువ్వు పొందావు. కానీ అసలు నీ జీవిత నీ పుట్టుక పరమార్థమేటో నీకు తెలిసిందా? ఇది తెలియకుండా నువ్వెంత సంపాదించిన దాని వలన ప్రయోజనం లేదు అంటుంది బైబిల్ ప్రియులార. కాబట్టి భక్తుల జీవితాలు చూస్తే వారు చేసిన తర్వాత మెచ్చుకోవడం కాదు దేవుడు, చేయక మునిపే వీడైతే చేస్తాడు, ఈమెయితే చేస్తుంది, ఇతడైతే చేస్తాడు అనే ఒక నమ్మిక దేవునికి ఉంది ప్రియులారా. ఆ నమ్మికను దావీదు గారు వృధా చేయలేదు. అందుకే నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అని దేవుడు నమ్మారు. దేవుని ఉద్దేశాలను దావీదు గారు నెరవేర్చారు ప్రియులారా. దావీదు గారి జీవితంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అని దేవుడే సెలవిచ్చిన మాట. నిజంగా ఆ నమ్మకాన్ని దావీదు గారు ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయలేదు ప్రియులారా. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనగలిగారు. ఎందుకంటే బాధ్యత కలిగిన వాడు, దేవుని ఇష్టాన్ని కనుగొని చేయగలిగిన తత్వం దావీదు గారికి ఉంది ప్రియులారా. ఇక రెండవ విషయాన్ని గమనిద్దాం మనం. దావీదు గారికి ఉన్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో ఒకసారి చూద్దాం. సమూయేలు 1:18
అతనితో ఇట్లెనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు గారు మిస్టేక్ చేశారో సౌలు గారితో సమూయేలు గారు చెప్తున్న మాట ఏమని, ఇదిగో సౌలా, ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన వానికి అప్పగిస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు దావీదు గారు ఎవరన్నమాట? ఉత్తముడు. ఎవరండి చెప్పాలి? ఎవరు? ఉత్తముడు. ఎలా ఉత్తముడు ఆయన? ఎవరికంటే ఉత్తముడు? సౌలు గారి కంటే ఉత్తముడు అని మనకు అర్థమైంది. మిగిలిన వాళ్ళందరూ ప్రక్కన పెడితే స్పాట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే సౌలు గారి కంటే ఉత్తముడు, అంతేనా? ఇప్పుడు దావీదు గారు ఎలా ఉత్తములో మనం ఆలోచించాలి, ఏ విషయంలో ఉత్తములో ఆలోచించాలి, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం మనం. ఇక్కడే ఉన్నారు అందరూ? దావీదు గారు సౌలు గారి కంటే ఉత్తములు. మొదటిగా ఎలా ఉత్తములు అని ఆలోచించినప్పుడు, ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ రంగంలో గొల్యాతును చూసి దావీదు గారు అన్నల వయసు కలిగిన యుద్ధ వీరులంతా భయపడిపోతూ ఉన్నారు. చివరికి సౌలు గారు కూడా ఎలా ఉన్నారు? ఏం చేయలేని స్థితి అక్కడ, అవును కదా? యుద్ధరంగంలో రాజైన సౌలు గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అలాంటి సమయంలో అన్నలను చూడడానికి వెళ్ళిన దావీదు గారు ఏం చేశారు? ఏం జరుగుతుంది ఇక్కడ, మన వాళ్ళు ఏమన్నా కొంచెం యుద్ధం చేయగలిగిన స్థితిలో ఉన్నారా, ఫిలిస్తీన్ పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కుంటున్నారు. అప్పుడు చెప్పారు ఏమని, మనోళ్ళంతా భయపడిపోతున్నారు, ఫిలిస్తీన్ తరపున గొలియాత్ అనే ఒక ఆజాన్ బాహుడు ఉన్నాడు, వాడు విర్రవీగుతున్నాడని చెప్పారు. అవునా, ఆయన జయిస్తే ఏమిస్తారు అడుగుతున్నారు ఈయన. మీరు ఇక్కడ ఆలోచించండి, యుద్ధంలో నైపుణ్యం కలిగి యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారంతా యుద్ధ రంగంలో ఉంటే గొర్రెలు కాచుకునే వ్యక్తి చూడటానికి వచ్చి యుద్ధంలోనికి వెళ్తాను అంటున్నాడు. మానవ భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే ప్రాణానికి తెగించి యుద్ధ రంగంలోనికి వెళ్తున్నారు ఆయన. కానీ ఆయనకున్న శక్తి వేరు, ఆయనకున్న ఆధారం వేరు, ఆయనకున్న విశ్వాసం వేరు. కానీ మొదటి విషయం మనం ఏం ఆలోచించాలంటే, యుద్ధమును చేయించవలసిన అవసరమైతే తానే యుద్ధం చేయవలసిన సౌలు గారేమో సైలెంట్ కూర్చున్నారు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని. అంతేగా మన భాషలో చెప్పాలంటే, అవునా? కానీ చిన్న వయసు వాడైనా, చిన్న వయసు వాడైనా ప్రజలందరూ అనుకుంటున్నట్లు యుద్ధ విద్యలు తెలియకపోయినా, లేదా యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు ధరించవలసిన ఆభరణాలు ధరించుకునేంత శక్తి లేకపోయినా గొల్యాతును ఓడించడానికి ధైర్యం వహించిన వాడు దావీదు గారు. అందుకే సౌలు కంటే ఉత్తముడు. సౌలు కంటే ఎందుకని? సౌలు గారికి దేవుడంటే తెలీదా? సౌలు గారికి విశ్వాసం లేదా? సౌలు గారికి భక్తి లేదా? ఉన్నది సరిపోవడం లేదు, ఆయనకున్నది సరిపోవటం లేదు. ఉన్నతమైన స్థానంలో ఉన్న అన్ని రకాల అవకాశాలు తనకున్న ఆ యుద్ధంలో ప్రజలు గెలవడం కష్టం అనిపించినప్పుడు సౌలు గారు కూడా బలహీనపడినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ ఏ నైపుణ్యము లేకపోయినా కేవలం దేవుని మీద ఆధారపడి యుద్ధంలో పాల్గొంటున్న వ్యక్తి ప్రాణానికి తెగించి. కాబట్టి సౌలు కంటే దావీదు గారు ఉత్తముడు. ఇక రెండవ కారణాన్ని చెప్తాను. ఎప్పుడైతే సౌలు గారిని తొలగించాలని దేవుడు అనుకున్నారో, ఆయన ముందే మనసులో తనని విసర్జించేశారో, దావీదు గారిని ఎంపిక చేయాలనుకున్నారు, దావీదు గారిని అభిషేకించేశారు సమూయేలు గారిని పంపించి. మీకు తెలిసినవి కాబట్టి నేను రిఫరెన్స్లు చెప్పట్లా, సమూయేలు గ్రంథం మీరు చదువుకుని అర్థమైపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే సమూయేలు గారు దావీదు గారిని అభిషేకించారో ఆయన మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. ఆయన మీదకి దేవుని ఆత్మ దిగి రావడం, అదే సమయంలో సౌలు గారి దగ్గరికి దురాత్మ రావడం జరిగింది, అవునా? సౌలు గారి మీదకి దురాత్మ వచ్చినప్పుడు, ఇప్పుడు సౌలు గారికి వచ్చిన దురాత్మను విడిపించాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు చెప్పారు ఆయనకి, ఆయన దగ్గర ఉన్న పనివారు ఏమని, ఇదిగోండి యశ్వ గారి కుమారులో ఒకడు వీణ చక్కగా వాయిస్తాడు, ఆ వీణని ఆ సితారాన్ని వాయిస్తూ ఉంటే నీకు పట్టిన దురాత్మ పోతుంది అని చెప్పారు. వెంటనే పిలిపించుకుంటాం ఎవరమైనా, జబ్బన ఏమవుతుందంటే పేదవాడు కూడా ఎంత దూరమైన ఎంత కష్టమైన భరించినప్పుడు మరి రాజు వదులుకుంటాడా? సో దావీదు గారిని పిలిపించారు. దావీదు గారు తనకు తెలిసిన విద్యతో చమత్కారంగా వాయించి సౌలు గారికి దురాత్మ పట్టినప్పుడల్లా విడిపించే ప్రయత్నం చేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీతో, ఒకటి యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు ప్రాణానికి తెగించి తన ప్రజలను కాపాడుకోవడానికి ధైర్యం వహించారు ఆయన. రెండు, సౌలు గారికి పట్టిన దురాత్మను విడిపించిన ప్రతిసారి సౌలు గారి ఈటతో దావీదు గారిని చంపాలనుకున్నారు. ఆ సందర్భాలు రెండు మూడు కనిపిస్తాయి మనకి. ఆయన విడిపించడం, ఈయన ఈటితో పొడిచి
చంపాలనుకోవడం, అక్కడి నుంచి దావీదు గారు తప్పించుకోవడం. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకసారి దావీదు గారికి తెలియదు, అసలు ఫస్ట్ టైం చేసినప్పుడు సౌలు తనను చంపుతాడని అనుకుంటాడా? కాపాడటానికి వచ్చిన వ్యక్తిని చంపుతారనుకోరు కదా. కానీ ఒకసారి చంపే ప్రయత్నం సౌలు గారు చేసినప్పుడు దావీదు గారు ఏం చేయాలి? నేను ఇక సితార వాయించడానికి సౌలు గారి దగ్గరకు నేను వెళ్ళను, నా ప్రాణాన్ని తెగించి నేను ఎందుకు వెళ్ళాలి, ఆయన ప్రాణం కాపాడటం కోసం నేను చంపబడాలా అనిపిస్తుంది మనకైతే కదా, అవును కదా, మాట్లాడింటారా, అవును కదా. కానీ ఎప్పుడు అలా అనుకోలేదు దావీదు గారు. ఎన్నిసార్లు ఆయనకు దురాత్మ పట్టినా, ఎన్నిసార్లు ఆయన బాధపడినా, తర్వాత జరిగే సన్నివేశానికి చాలా జాగ్రత్త వహించిన వానికి కనబడతారు తప్ప చేయకూడదని ఆలోచన ఆయనకి లేదు. అంటే తన ప్రాణం మీదకి వస్తున్నా కూడా సౌలు గారి ప్రాణాలు కాపాడడానికి మాత్రమే ప్రయత్నించాడు. కనుకనే సౌలు కంటే దావీదు గారు ఉత్తముడు. ఉత్తముడు అనడానికి రెండు కారణాలు చూసాం మనం. ఒకటి, యుద్ధ రంగంలోనికి వెళ్ళేటప్పుడు తన ప్రజల కొరకు ధైర్యం వహించి వెళ్ళారు. రెండు, సౌలు గారికి ఉన్న దురాత్మను విడిపించిన తర్వాత ఆయన ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినా అక్కడ కూడా ప్రాణానికి తెగించి వెళుతూనే ఉన్నారు. అంతేకాదు, సౌలుగా గొలియాతుతో ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన సందర్భంలో ఎప్పుడైతే దావీదు గారి వలన విజయం వచ్చిందో ప్రజలు పాటలు పాడారు కదా. సౌలుకు వేల కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని స్తుతులు పాడారు. ఇది పాడిన వెంటనే సౌలు గారి మనసు ఏమైపోయింది? అసూయతో నిండిపోయి విషపు చూపు చూడడం ప్రారంభించారు. ఆనాటి నుండి సౌలు గారు దావీదు గారిని చంపే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి ఏం చేశారు అప్పుడు దావీదు గారు? ఏంటంటే గొల్యాతును చంపినాడు, సౌలు గారిని చంపలేడా? చెప్పరేంటి, మరి ఎందుకు చంపలేదు? ఎందుకు చంపలేదు అంటే, దేవుడు అభిషేకించిన వారిని చంపకూడదు అనే ఒక ఆజ్ఞ ఉంది, దానికి ఆయన కట్టుబడి జీవించారు. పిల్లలు ఒకసారి ఆ మాట చూద్దామా. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 14వ చరణం, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. చాలండి, దేవుని చేత అభిషేకించబడిన వారు, అంటే ప్రవక్తలు వెళ్ళి యాజకులు వెళ్ళి అభిషేకిస్తారు అంటే, కానీ దేవుని ప్రమేయంతో అది. కాబట్టి దేవుని చేత అభిషేకించిన వారిని ఏం చేయకూడదు? ముట్టకూడదు, చంపకూడదు ముఖ్యంగా. మరి ఇప్పుడు సౌలు గారు దేవుని చేత అభిషేకించబడిన వారేనా? కాబట్టి ఆయన చంపొచ్చా? ఈ ఆజ్ఞ ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిసింది. మరి దావీదు గారు అభిషేకించబడలేదా? మరి దావీదు గారిని సౌలు గారు చంపొచ్చా? కానీ ఆయన చంపుతున్నారు, ఈయన మాత్రం ఆజ్ఞ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కనుక సౌలు కంటే దావీదు గారు ఉత్తముడు. సౌలు కంటే దావీదు గారు ఉత్తములు. ఎప్పటికీ ఎన్ని సందర్భాలలో తెలిసిన ప్రాముఖ్యంగా రెండు సందర్భాలలో సౌలు గారే దావీదు గారి చేతికి చిక్కారు. అయినా పై వస్త్రాన్ని కోసి నీళ్ల బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయి నేను నీ దగ్గరకు వచ్చాను నువ్వు గుర్తించలేదని చెప్పారే తప్ప చంపే ప్రయత్నం మాత్రమైన చేయలేదు ప్రియులారా. కాబట్టి సౌలు గారి కంటే దావీదు గారు ఉత్తములు కాదా? చెప్పాలి, సౌలు గారి కంటే దావీదు గారు ఉత్తములు కాదా? చాలా ఉత్తముడు, చాలా ఉత్తముడు. ఆయన జీవితంలో రెండు విషయాలు నేర్చుకున్నాం మనం. దేవుడు దావీదు గారిని కనుగొనడానికి కారణం ఏంటంటే, తనకు అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేయగలిగిన తత్వం దావీదు గారికి ఉంది, ఇది గుర్తించి ఎంపిక చేసుకున్నారు. ఇక రెండు, ఆయన గురించి చెప్పబడిన మాట ఉత్తముడు. ఎలా ఉత్తముడు? మూడు సందర్భాలు చూసాం మనం. యుద్ధ రంగంలోనికి వెళ్ళినప్పుడు ప్రాణానికి తెగించారు, సౌలు గారిని దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు చంపడానికి ప్రయత్నించిన తెగించారు, అలాగే మూడవ సందర్భంలో తరుముతూ ఉంటే ఆయన చేతికే చిక్కిన ఆజ్ఞను నెరవేర్చుట కొరకు సౌలు గారిని చంపే ప్రయత్నం ఆయన చెయ్యలేదు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి జీవించారు. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి జీవించిన వ్యక్తిగా మనకి దావీదు గారు కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఉత్తముడు, నీకంటే ఉత్తముని దేవుడు ఎంపిక చేసుకున్నారు అని సౌలు గారితో సమూయేలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారు. మూడవ సందర్భం చూసుకుందాం. సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఇక్కడ కూడా కనుగొని ఉన్నారు అనే సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ఎలాంటి వ్యక్తిని కనుగొన్నారట దేవుడు? తన చిత్తానుసారమైన మనస్సు గలవాణిని.
బాగా వినాలి. ఎలా, ఎలాంటి వ్యక్తిని? తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక వ్యక్తి, అంటే దేవునికి ఇష్టమైన మనస్సున్న వ్యక్తి దావీదు గారు. బాగా వినాలి, దేవునికి ఒక మనస్సు కలిగిన వారు ఇష్టం. ఆ మనసు ఎవరికి? దావీదు గారికి ఉంది. ఇందుకే దేవునికి ఏమిష్టం, దేవునికి ఏమిష్టమో తెలిస్తే అవి దావీదు గారికి ఇష్టం అన్నమాట. అందుకే దావీదు గారు దేవునికి నచ్చారన్నమాట. దేవునికి ఏమిష్టము అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం దేవునికి ఏమాత్రం? మరేం చేయాలి? ఒక పాపి మార్పు చెందితే దేవునికి, అదే కదా మనం చాలా సందర్భాలు చదువుకుంటాం, 99 నీతిమంతుల కంటే ఒక పాపి మార్పు చెందితే, లేక ఒక పాపి మారు మనస్సు పొందితే దేవుడు పరలోకములో తన దూతల ఎదుట సంతోషిస్తారని లూకాసువార్త 15 మనం చదువుకుంటాం. అంటే దేవునికి ఏమి ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి దేవునిని విశ్వసిస్తే ఇష్టం, దేవుని దగ్గరకు వస్తే ఇష్టం, దేవుని కొరకు బ్రతికితే ఇష్టం, పరలోకానికి చేరడానికి తగిన అర్హతను సంపాదించుకుంటే దేవునికి ఇష్టం. మరి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు ఎలా వస్తాడు? ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రావాలి అంటే క్రీస్తుని గురించిన మాట అతని చెవిని పడాలి. అందుకే వినుట వలన, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తుని గూర్చిన విషయం ఒక వ్యక్తి చెవి దగ్గరకు వెళ్తే ఆ విషయాన్ని ఆ వ్యక్తి విని నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను అని చెప్పగలగాలి. మరి ఒక విషయం ఒక పాపి చెవిని పడాలి అంటే చెప్పేవారు ఉండాలిగా. చెప్పకుండా ఎవరు చెవిని పడుతుంది? మాట్లాడాలి. చెప్పకుండా ఎవరు చెవిన పడుతుందా? పడదు కదా. అంటే దేవునికి ఏమిష్టం అంటే నా ప్రజలు పాపులుగా మరణించడం నాకు ఇష్టం లేదు. నువ్వు రక్షించబడిన వాడవైతే నువ్వు వెళ్ళి వాడికి సువార్తను చెప్పి వాడిని దేవుని వైపు లేక నా వైపు తీసుకురా, ఇది నాకు ఇష్టం. మరి ఈ ఇష్టాన్ని దావీదు గారు నెరవేర్చారా? ఈ ఇష్టం ఎవరికైనా సువార్తను చెప్పారా ఆయన? మాట్లాడాలి. దావీదు గారు సువార్తను చెప్పారా? సువార్తను చెప్పకుండా మరి ఎలా? వింటేనే కదా విశ్వాసం, వింటేనే కదా దేవుని దగ్గరకు వచ్చేది. మరి చెప్పకుండా ఆయన ఎలా దేవునికి ఇష్టం అవుతారు? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారు ఎలా అవుతారు? చెప్పలేదని మీరు అంటున్నారు కదా. కొన్ని వచ్చిన బైబిల్లో నుండి చూద్దాం చెప్పారో లేదో. అపోస్తుల కార్యములు తీసారా అందరూ? 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు వెళ్ళాను. చాలు. ఏం రాయబడింది? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. సేవ చేసండి ఏం చేసి ఉంటారు? ఏదో మామూలు తినడానికి లేకపోతే కట్టుకోవడం లేకపోతే ఇచ్చారనుకుంటున్నారా? అవి రాజు ఎలాగూ చేస్తారు. కానీ ప్రత్యేకంగా వ్రాయబడింది అంటే ఆయన సువార్తను ప్రకటించారు. తన తరము వారికి సేవ చేయడం అంటే దేవుని పరిచర్య చేశారు, సువార్తను ప్రకటించారు. దేవుని సంకల్పం అదేనా? సువార్త ప్రకటించడమే దేవుని సంకల్పమా? అవును, సువార్త ప్రకటించడమే దేవుని సంకల్పం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తునందు, దేవుడు ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకునేను. చాలమ్మ, మొత్తం వద్దు మనకి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి అంటే యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి దగ్గరకు రావాలి. దేవుని సంకల్పం ఏంటి? ఎవడైనా నా దగ్గరకు రావాలనుకుంటే క్రీస్తు ద్వారానే రావాలి అనేది తండ్రి చెప్తున్న మాట. ఎవరైనా ఎలా వస్తాం క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరకు? యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో మన పాపములను కడుగుకొనుటకు సాదృశ్యమైన బాప్తిస్మమును పొందుకొని ఈ ప్రక్రియ ద్వారా ఏ వ్యక్తి అయినా తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఇది దేవుని సంకల్పం, చిత్తము. దేవుని చిత్తం ఏంటి అంటే మీరంతా నా దగ్గరకు తిరిగి రావాలి. కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలి? యేసుక్రీస్తు ద్వారానే రావాలి. ఎలా రావాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే రావాలి. యేసుక్రీస్తు ద్వారా రావాలి అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి, ఆయన ఏం చేశారో నీకు తెలియాలి. నీకు తెలియాలి అంటే ఆయన ఏం చేశారో నీకు చెప్పేవారు
ఉండాలి. అలా చెప్పారా అంటే దావీదు గారు చెప్పారు అని బైబుల్ చెప్పింది. మనం ఆల్రెడీ చదువుకున్నాం అన్న కదా అపొస్తలు 13:36లో తన తరము వారికి దావీదు గారు సేవ చేశారు. సేవ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారేమో. ఇంకో ఆధారాన్ని చూద్దాం బైబిల్లో మనం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 7:8 చదువుదాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట, దేవా నీ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా ఆంతర్యంలో లోపల ఉంది, నా హృదయంలో ఉంచుకున్నాను అంటూ, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. దావీదు గారు ఏం చేశారట? నీతి సువార్తను ప్రకటించారట. అంటే సువార్తను ప్రకటించారా? దావీదు గారే సువార్తను ప్రకటించారు. ఇంతకీ సువార్త అంటే ఏంటి మరి? సువార్త అంటే ఏంటో పౌలు గారు చెప్పారు డెఫినేషన్. సువార్త అనగానే సు అంటే మంచి, వార్త అంటే విషయం ఇలా చెప్పకండి. సువార్త అంటే ఏంటో డెఫినేషన్ బైబిల్ ఇచ్చింది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 1 నుండి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, సహోదరులారా నేను మీకు ప్రకటించిన అంటే కొరింథీ సంఘానికి పౌలు గారు ఏం ప్రకటించారు? సువార్తను. మీరు దానిని అంగీకరించితిరి. దేనిని చెప్పాలి? దేనిని? సువార్తను అంగీకరించితిరి. దాని ఎందే నిలిచి ఉన్నారు. దేని ఎందు? సువార్త ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ, గతంలో మీకు విశ్వాసం ఉంది కదా, అది వ్యర్థమైపోతేనే ఇప్పుడు నేను చెప్పిన సువార్త మీలో ఫలిస్తుంది అంటూ, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఏముంది ఇక్కడ? నేను మీకు సువార్తను ప్రకటించాను కదా ఉపదేశ రూపంలో, ప్రసంగం రూపంలో, దానిని మీరు గట్టిగా పట్టుకుంటేనే మీకేముంటుంది? రక్షణ. సువార్త వలననే రక్షణ. ఇంతకీ నేను మీకు ఉపదేశించింది ఏంటనుకుంటున్నారు అని 3వ వచనంలో చెప్తున్నారు ఆయన. ఆ సువార్త ఏదంటే అని చెప్తూ, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మీకు అప్పగించాను. నేను ఏ ఉపదేశాన్ని చెప్పాను మీకు? సువార్తను ఉపదేశ రూపంలో చెప్పాను కదా. అదేమనగా సువార్త అనగా ఏంటంటే, కొరింథీ సంఘంతో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీకు సువార్త చెప్తున్నాను వినండి. సువార్త నేను ఎలా చెప్తున్నాను? ఉపదేశ రూపంలో చెప్తున్నాను. ఉపదేశ రూపంలో చెప్పింది ఏంటి? సువార్త. సువార్తను ఏ రూపంలో చెప్పారు? ఉపదేశ రూపంలో. అంటే ఉపదేశం అన్నా సువార్త అన్నా విషయం అక్కడ ఒకటే. ఇంతకీ ఏంటి నాకు ఇవ్వబడిన ఉపదేశం, ఏంటి నేను మీకు ఇచ్చిన ఉపదేశం, ఏంటి నేను మీకు చెప్పిన సువార్త అంటే, అక్కడ ఆయన చెప్తున్నారు ఏమని? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియులారా ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ. సువార్త అనగా యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని చెప్పడం సువార్త. బైబిల్ ఇచ్చిన నిర్వచనం అది. మనకు వచ్చింది కాదు, మనకు తెలుగులో వచ్చిన అక్షరాలను బట్టి అర్థాలను చేసుకొని చెప్పుకునేది కాదు. సువార్త అనగా ఏంటి అంటే, నువ్వు చేసే సువార్తలో యేసుక్రీస్తు వారి మరణం ఉండాలి, సమాధి ఉండాలి, పునరుద్ధానం ఉండాలి. ఈ 3 ఉండి చెప్పేదే సువార్త. ఈ 3 ఉండి చెప్పేదే సువార్త. ఇప్పుడు మరి నీతి సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మరణ, సమాధి, పునరుద్ధానం. మరి నీతి సువార్త అంటే ఏంటి? బైబిల్లో నీతి సువార్త ఉంది, రాజ్య సువార్త ఉంది, సత్య సువార్త ఉంది, కృపా సువార్త ఉంది, రక్షణ సువార్త ఉంది. మరి ఎన్నేంటి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మరి మీరు నిద్రావస్థలో ఉన్నారేమో కానీ జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, సువార్త అంటే డెఫినేషన్ మారకూడదు. ఏమై ఉండాలి సువార్త అంటే? మరణము, సమాధి, పునరుద్ధానం. మర్చిపోకండి మీ జీవితంలో. సువార్త అంటే డెఫినేషన్ ఏంటి? మరణ, క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానం. ఈ 3 ఉండాలి. నీతి సువార్త అంటే అర్థం ఏంటంటే, త్వరలో వినాలి, త్వరలో క్రీస్తు వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తారని చెప్పడం.
రక్షణ సువార్త అంటే ఏంటి అంటే క్రీస్తు నా కొరకు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడని నమ్మడం. కొంచెం గమనించుకోవడానికి ప్రయత్నించండి, పాత నిబంధన కాలంలో చెప్పిన సువార్త యేసుక్రీస్తు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తారు, భవిష్యత్తులో జరుగుద్దని చెప్పారు. ఆయన కాలంలో ఉన్న సువార్త ఆయన వచ్చారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి వెళ్ళిపోయారని నమ్మాలి. ఈరోజు మనం నమ్మవలసిన సువార్త ఒకనాడు ఆయన వచ్చి చేసి వెళ్ళిపోయారని నమ్మాలి. ఎప్పుడైనా సువార్త అంటే ఆ మూడే జరగాలి. కానీ పాత నిబంధనలనేమో వస్తారని చూశారు, ఆయన వచ్చిన కాలంలో ఇప్పుడు వచ్చారని చూశారు, ఇప్పుడు మనమైతే వచ్చి వెళ్ళిపోయారని చెప్పాలి. సువార్తకున్న నిర్వచనం అయితే మారదు, సువార్త నిర్వచనం మారదు. సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానం. మరి నీతి సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వస్తారు, చనిపోతారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారని నమ్మారు వాళ్ళు. ఎవరు? పాత నిబంధన కాలపు భక్తులు. అప్పటికి యేసుక్రీస్తు వారు రాలేదు కదా మరి భూమి మీదకి. ఖచ్చితంగా వస్తారండి, చనిపోతారండి అందరి కొరకు అని నమ్మారు వాళ్ళు. అది నీతి సువార్త. రక్షణ సువార్త అంటే ఏంటి? నేను నమ్ముతున్నా నా కొరకు యేసుక్రీస్తు వచ్చారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయారని. ఇది రక్షణ సువార్త క్రొత్త నిబంధన కాలంలో. మరి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన వచ్చి చేసి వెళ్ళిపోయారని నమ్ముతున్నావు కదా. మనకు దేవునికి మధ్య సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేశారు అని, అలాంటి ఉచితమైన కృపకు మన పాత్రులమయ్యాము అనే సంగతిని తెలియచేసేదే సువార్త. ఇప్పుడు దావీదు గారు ఏ సువార్తను ప్రకటించారని చదువుకున్నాం, మనం నేర్చుకున్నాం. నీతి సువార్త. ఎందుకని నీతి సువార్త అయినది? అప్పటికి యేసుక్రీస్తు వారు ఇంకా వస్తారని నమ్మారు కనుక అది నీతి సువార్త అయ్యింది. ప్రియులారు, వస్తారని నమ్మారు కనుక ఏమైంది? నీతి సువార్త అయ్యింది. నీతి సువార్తను ప్రకటించిన చరిత్ర ఎవరిది అంటే దావీదు గారిది. అందుకే దేవుడేమన్నారంటే, ఒక పాపి మారు మనసు పొందడం నాకు ఇష్టం కదా, ఆ పని దావీదు చేస్తాడు కనుక అతడు నా చిత్తానుసారమైన మనస్సు, నాకు ఇష్టమనేది ఏదైనా ఉంది అంటే భూమి మీదకి పంపిన ప్రతి వ్యక్తి తిరిగి నా దగ్గరకు రావాలి. అలా రావాలి అంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించడానికి ఎవరు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళంతా నాకు ఇష్టం. అందులో దావీదు గారు ఉన్నారు కనుక దావీదు గారు దేవునికి నచ్చారు. ప్రియులారా, ఇక దావీదు గారిని గురించిన మరొక మాటను మనం చూద్దాం. దావీదు గారిని గురించి ఉన్న మరొక మాటను చూద్దాం. ఇప్పుడు ఎన్ని మాటలు చూసాం ఆయన గురించి? అతడు నాకు ఇష్టమైనవాడు. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? బాధ్యత కలిగిన వారు కనుక. ఆయన బాధ్యత కలిగిన వారు కదా, గొర్రెలను కాల్చే విషయంలో కానీ, గొర్రెలను అప్పగించే విషయంలో కానీ, గొర్రెల దగ్గరికి శత్రువు వచ్చినప్పుడు కానీ చాలా బాధ్యతగా నమ్మకంగా పనిచేశారు. ఇక రెండు ఎందుకు ఉత్తములు? ఎవరికంటే ఉత్తములు? సౌలు గారి కంటే ఉత్తములు. ప్రతి సందర్భంలో మరణం ఎదురుగా ఉన్నా దానికి భయపడినవాడు. గొల్యాత్ ఎదురుగా ఉన్నా మరణానికి భయపడలేదు, సౌలు ఎదురుగా ఉన్నా మరణమునకు భయపడలేదు. ఇంకా మూడో సందర్భం, వెరీ గుడ్, అభిషేకించిన వారిని. ఒకరికే గుర్తుందా? అభిషేకించిన వారిని చంపకూడదని ఆజ్ఞను కలిగి ఆఖరి నిమిషం వరకు సౌలు గారిని చంపే ప్రయత్నం చెయ్యనివాడు. ఆజ్ఞ నెరవేర్చే విషయంలో ఉన్నారు కాబట్టి ఆయన సౌలు గారి కంటే దావీదు గారు ఉత్తములు. ఇక మూడో పాయింట్ ఏం నేర్చుకున్నాం? దేవునికి ఏది ఇష్టమో అది చేసే మనసు దావీదు గారికి ఉంది. దేవునికి ఏమి ఇష్టం? ఒక్క పాపి నశించడం ఆయనకి ఇష్టం ఉండదు. నశించకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తికి సువార్త అందాలి. ఆ సువార్త ప్రకటించే పని దావీదు గారు ఆనాడే చేశారు. అందువలన ఆయన దేవునికి, దేవుని మనస్సు గెలిచినవాడు, దేవుని మనస్సు గెలిచినవాడు. ఇక మరొక మాటను చూద్దాం మనం, ఆయన ఎలాంటి వారు అనేది. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం, దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఎలా ఉన్నారంటే దావీదు గారు తన జీవిత దినములన్నీ యథార్థముగా ఎలా ఉన్నారండి? యథార్థం. ఒక్క ఊరియా గారి విషయంలో మాత్రమే సరిగా లేరు, మిగిలిన కాలం తన జీవిత దినములన్నీ యథార్థంగా ఉన్నారు. ఇది మన వల్ల అవుతుందా? యథార్థంగా ఉండడం మన వల్ల అవుతుందా? చెప్పినా చెయ్యం మనం కొన్ని సందర్భాలలో కదా, ఇలా ఉంటే బాగాలేదు, ఇది ఇది నీకు కరెక్ట్ కాదు, దీన్ని నువ్వు మార్చుకో, ఇలా జీవించని మనం చెప్పామనుకోండి, అంటారు ఇక్కడ. రేపు మళ్ళీ అది యథార్థత. యథార్థత అంటే ఏంటి? నీ హృదయంలో ఏముందో బయటకదే చెప్పాలి.
హృదయంలో ఏముందో బయటకు అదే చెప్పాలి. అలాంటి యథార్థమైన మనసు ఎవరిది? దావీదు గారిది. అందుకే ఆయనే మందిరాన్ని కడుతున్న సందర్భంలో చెప్పిన మాట, ఆయన దేవునితో చెప్పిన మాట ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. మందిరం కట్టడానికి అవసరమైన వాటిని ఏర్పాటు చేస్తున్నప్పుడు అందరితో పాటు ఇచ్చినవి కాకుండా దావీదు గారు స్వయంగా కొన్ని కానుకలు ఇచ్చారు. అవి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారట? యథార్థ హృదయముతో హృదయపూర్వకంగా ఇచ్చారట. అతనిలో యథార్థత లేదనుకోండి దేవునితో మాట చెప్పగలరా? మనుషులతో అయితే చెప్పగలం, కానీ దేవునితో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాము. అలా అదే మరొక సందర్భాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో కూడా ఆయన మాట చెప్పారు, ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 78:72. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఇక దావీదు గారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటి? యథార్థత. నిజంగా యథార్థత ఉందా ఆయనలో? ఉంది కదండి. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి జీవించారు. మోసం చేశారు ఎక్కడైనా? ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా. సౌలు గారు ఉన్నారు, తరుముతూ ఉన్నారు, నేను చంపను చంపను అనుకోవచ్చు, స్పాట్లో దొరికినప్పుడు చంపేయచ్చు, కానీ ఆయన అలా ఎందుకని? అతని హృదయం యథార్థమైనది కనుక. అవునా? అలాగే నాబాలు గారి విషయంలో కూడా అంతే. నాబాలు గారికి ఎంతో సహాయం చేశారు దావీదు గారు. అది మరిచిపోయి నాబాలు గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. వెంటనే దావీదు గారు నాబాలు గారిని చంపడానికి బయలుదేరారు. అప్పటికే ఆవిడికి పనివాడు చెప్పారు, దావీదు గారు మనకు చాలా సహాయం చేశారమ్మా అని. ఆవిడ ఎదురొచ్చారు, అబిగైల్ గారు ఎదురొచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, అమ్మో నన్ను నరహత్య చేయకుండా నన్ను కాపాడేవమ్మా అని చెప్పారు. బాగానే మంచి, ఇప్పుడు ఓకే అమ్మా, నువ్వు వచ్చావు కానుకలు తెచ్చావు మంచిదేలే, కానీ నీ భర్త చేసిన అన్యాయానికి మాత్రం నేను చంపాల్సిందే అని తన మనసులో అనుకుని ఇవి ఇచ్చిన కానుకలు తీసుకుని ఆమెకి తెలియకుండా వెళ్ళి చంపకూడదా? కోపం ఉంటే ఏం చేయొచ్చు ఆయన? సీక్రెట్గా వెళ్ళి నువ్వు అసలు అవసరమైతే ఇవి వచ్చినావని కూడా అడ్డం తప్పించుకొని నువ్వు ముందు తప్పుకో, నేను ఎంత సహాయం చేస్తే నీ భర్త ఎలా చేసాడంటే నువ్వు ముందు అడ్డలే అని చెప్పి స్పీడ్గా వెళ్ళొచ్చు, చంపేయచ్చు. కానీ వచ్చిన ఆమె ఏం చెప్తుందో విన్నారు, యథార్థంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే కక్ష సాధించడానికి ఎన్నో అవకాశాలు ఆయన జీవితంలో వచ్చాయి, ఎక్కడ వాటిని ఆయన వాడుకోలేదు ప్రియుల. కారణం యథార్థమైన హృదయం కలిగిన వాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్పనా, బత్షెబ గారి విషయంలో ఆయన మిస్టేక్ చేశారు. బత్షెబ గారి విషయంలో, ఊరియా గారి విషయంలో తప్పు చేశారు. బత్షెబ గారిని తెచ్చుకున్నారు, ఊరియా గారిని చంపించేశారు. కానీ నాతాన్ గారు వచ్చి నువ్వు చేసింది తప్పు అన్న తర్వాత కవర్ చేసుకోవడానికి చూడలేదు ఆయన. చూసారా, నువ్వు చెప్పేదేంటి నాకు, నేను ఒక రాజుని ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాను, అసలు నువ్వు ఈడేంటి వాగుతున్నాడు ముందు పక్కకు తీసుకెళ్ళని అన్నారనుకోండి నాతన్న గారిని, రాజాజ్ఞకి అక్కడ ఎదురులేదు, ఏదైనా చేసేచ్చు. కానీ అలా చేయలేదు దావీదు గారు. ఏం చేశారు? యథార్థమైన హృదయం కలిగిన వారై తను చేసిన తప్పును ఒప్పుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యం ఒకే ఒక్క ఊరియా విషయమందు తప్ప అని వ్రాయించారు. ఆ విషయంలో తప్ప ఎక్కడ చూసినా చాలా స్వచ్ఛంగా బ్రతికిన జీవితం అట దావీదు గారు. మరి మనకుందా అది? మనకుందా అది? ఒక మందిరాన్ని కట్టాలి అంటే ఎంత ప్రయాసపడి ఎంత కానుకలు సంపాదించారో తెలుసా ఆయన? ఏలే జస్ట్ సొలొమోను గారికి ఫిట్ చేశారు అంతే. ఏది ఎలా ఉండాలో అన్నిటినీ తన అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసిన వ్యక్తి దావీదు గారు ప్రియులారు. ఆయన జీవితాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రారంభం నుండి కూడా బాధ్యత కలిగిన వ్యక్తి, నమ్మకం కలిగిన వ్యక్తి, యథార్థత కలిగిన వ్యక్తి. ఏ విషయంలోనైనా ఎదుటివారి విషయంలో ఆజ్ఞకే ప్రాధాన్యతనిచ్చారు తప్ప వ్యక్తికి ప్రాధాన్యతను ఇవ్వని వ్యక్తి, అందరికంటే ఉత్తమునిగా తన తాను జీవితాన్ని మలుచుకున్న వ్యక్తి. ఇవి మనకున్నాయా? ఇక్కడికి వచ్చినప్పుడు భక్తిగా ఉంటానని చెప్తాం, దేవునికి మాటిస్తాం, నేర్చుకున్నట్లు నటిస్తాం, మళ్ళీ గుమ్మం దాటగానే మొదటి స్థితికే వెళ్ళిపోతే దేవుడు మెచ్చుకోరు. మీకు ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తాను. మనలో చాలామందికి ఉండే అలవాటు ఏంటి అంటే, అసలు వాక్యం చెప్పినా వినం, ఒకవేళ విన్నా నేను ఇది చెయ్యాలి అనుకోం. కామన్గా వింటాం, అందరిలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాక్యాన్ని వినేటప్పుడే జాగ్రత్తగా హృదయాన్ని తెరిచి వాక్యం వింటూ అందులో ఏ విషయమైనా నేను చెయ్యాలి అనుకోవాలి, ఇది నా కొరకే, నేను ఇలా ఉండాలి అనుకోవాలి వాక్య విషయంలో. ఇక రెండు పాట పాడేటప్పుడు అసలు కొంతమంది పట్టించుకోరు, కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక పాట ఒక ప్రసంగం, ఒక పాట ఒక ప్రసంగం. పాట పాడేటప్పుడు
రాశారు పాడారు పాడుతున్నాను అని ఎప్పుడు పాట పాడకూడదు. నువ్వు ఏ పాటను సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ పాటలో ఉన్న లిరిక్స్, ఆ వర్డ్స్ ఏ ఉన్నాయో అవి నీ జీవితానికి అన్వయించుకోవాలి. నువ్వు లేకుంటే నేను లేనేసయ్య అంటారు. నిజంగా ఆయన లేకుండా లేనట్టుగా బ్రతుకుతున్నారా మీరు? అబద్ధం నా నోట రానీయకయ్యా అంటావు, నేను వ్యభిచారిని కాదయ్యా అంటావు, ఏదో పాడతావు కానీ నీ నీ స్టైల్లో నీ పైనే నేను ఆనుకున్నానయ్యా, నీ కృప లేకపోతే నేను లేనయ్యా అంటావు, కానీ నిజంగా ఆయన కృప కొరకు ఎదురు చూస్తావా? ఆయన రెక్కల నీడ నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తావా? ఎందుకు చేయలేకపోతున్నావు? పాట ఎవరో రాశారని పాడేస్తున్నావు తప్ప అది మన జీవితాలకు అన్వయం చేసుకోలేకపోతున్నాం. కానీ పాట పాడుతున్నవారు కానీ పాట వింటున్నవారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అంటారు. ఇస్తారా మీరు? ఉన్నా పాటున్నా వచ్చుచున్నాను అంటారు మీరు. నిజంగా ఆయన దగ్గరికి వచ్చేస్తారా? వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు ఇలాంటివన్నీ చేస్తాం మనం? అంటే పాడాలి, తెలిసిన పాట పాడేస్తున్నాం, కానీ నేను ఈ మాట పలుకుతున్నాను, నా నోట నుండి పాట రూపంలో వచ్చే ఈ మాటకు కూడా నేను లెక్క చెప్పాలన్న భయం మనకింకా? కానీ లెక్క అడుగుతారు ఆయన. అందుకే పాట పాడేటప్పుడు కూడా ఏం పాడుతున్నారో ఆలోచించుకొని పాడండి. మా కోసం కాదు, మీకు లెక్క అది. ఎవరికి? మీకు లెక్క అది. కానీ చాలా జాగ్రత్తగా ఒక ప్రసంగం వింటున్నా, ఒక పాట పాడుతున్నా, ఒక ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన కాబట్టి చేయమన్నారు కాబట్టి సుదీర్ఘంగా నువ్వు అరగంట ప్రార్థన చేసిన అందులో ఒక్క ముక్క నువ్వు పాటించకపోయినా అరగంట ప్రార్థనకి లెక్క చెప్పాలి. పాట పాడినా, ప్రార్థన చేసినా, సాక్ష్యం చెప్పినా, నువ్వేది చేస్తున్నా, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని నువ్వు ఆయన దగ్గర చెప్తున్నావు అంటే అది నువ్వు ఒప్పుకుంటున్నావని అర్థం, ఆయనతో మాటిస్తున్నావని అర్థం. అది నువ్వు చేయకపోతే, లేక నేను చేయకపోతే, ఖచ్చితంగా మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆలోచించండి ఒకసారి, దావీదు గారి జీవితంలో దేవుని మనసేంటో తెలుసుకొని బ్రతికిన వ్యక్తి కనుక ఆయనంటే దేవునికి ఇష్టం. మనుషుల కంటే ఉత్తముడు ఆయన, దేవునికి నచ్చిన వ్యక్తి. అలానే ఆయనలో ఉన్న లోపాలను దేవుడు కవర్ చేయలేదు కదా. ఇంత మంచి వ్యక్తి కాబట్టి ఊరే విషయం మీద తప్పని ఒక్క మాట రాయించాలా ఏంటి? ఇన్ని మంచి పనులు అది ఏమైనా కనిపిస్తుందా? కానీ దేవుడు అలసహించేవారు కాదు ఆయన. ఆయన దృష్టికి దుష్కార్యముగా కనిపించిన ఆ విషయాన్ని చెడును చెడుగానే తెలిపిన దేవుడు ఆయన దావీదు గారి విషయంలో. కాబట్టి మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పగలిగిన దేవునికి నువ్వు బిడ్డవు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యథార్థమైన మనసుతో మనం జీవించాలి. యథార్థత లేకుండా, సత్య ప్రవర్తన లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఇప్పుడు మనం చదువుకున్న విషయాలు బట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటే దావీదు గారు ఇష్టడయ్యాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయనకి విశ్వాసం బాగా ఉంది, సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి అనమాట. మరి అది నీకుందా? ఈ రాత్రి ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి, నాలో యథార్థత ఉందా, భక్తి ఉందా, సత్య ప్రవర్తన ఉందా, విశ్వాసం ఉందా, నీతి ఉందా, మరొకరి కంటే నేను ఉత్తమంగా జీవించగలుగుతున్నానా అని మీకే మీరు ప్రశ్న వేసుకోండి. ఇవి ఉంటే ఓకే, లేకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఊరికే దేవుడు ఆయనకి ఏం బిరుదులు ఇవ్వలేదు. ఆయన జీవితంలో ఎన్నో జరిగించటం చేత ఆ పని అవును కదండి. సౌలు గారు అలా తరుముతూ ఉంటే దొరికిన ఆయన వదిలిపెట్టేయడం అంటే అది ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? చేయగలం, మనం చేయగలమా? ఎప్పుడు దొరుకుతాడని చూస్తాం మన శత్రువు మనల్ని. ఎవరైనా ఒక మాట అంటే ఇప్పుడు తిరగేసా మాట అనేయాలి. ఒక దెబ్బ కొడితే మనం తిరిగి దెబ్బ కొట్టాలి. ఎప్పుడు దొరుకుతాడా అని చూసే రకం మనం. కానీ చంపాలనుకున్న వారిని కూడా విడిచిపెట్టేంత మంచి మనసు దావీదు గారికి ఉంది అంటే ఆ మనసు ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసా? భవిష్యత్తులో వచ్చే క్రీస్తు కూడా పని చేయబోతున్నారు. ఆయనను చూస్తూ తన జీవితంలో ఆ పని నెరవేర్చడానికి ఇష్టపడిన వ్యక్తి దావీదు గారు. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఉండగా చేసిన పని అదే కదా. తనని హింసిస్తున్న వారిని, చంపాలనుకుంటున్న వారిని కూడా ఏం చేశారు ఆయన? తండ్రి వీరేమి చేయించున్నారు అది ఎవరు చేయగలరు? చంపేసేవాళ్ళని కూడా క్షమించమని అడగగలరా? అదే పని కదా దావీదు గారు చేశారు సౌలు గారి విషయంలో. ఎందుకు చేయగలిగారు అంటే వారు ఆనాడే భవిష్యత్తులో వచ్చే క్రీస్తును చూస్తూ వారు బ్రతుకులను కొనసాగించిన వారు. రాకమునిపై చూసి విశ్వసించిన వారి విశ్వాసం ఎక్కడా? వచ్చి చేసి వెళ్ళిపోయారని చెప్పినా వినని విశ్వాసం మనకెక్కడా? విశ్వాస విషయంలో మనం చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాం. మనం అలా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. సంపూర్ణ విశ్వాసం కలిగిన వారమే యథార్థమైన జీవితాన్ని. నువ్వు ఎంత చేయగలవో అదే చెప్పు దేవునికి, ఎన్ని చేయగలవో అన్నీ చెప్పు. ఇది ప్రభువా, ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను, ఈ రోజు నుంచి నేను బూతులాడను, ఏదో ఒక నిర్ణయం తీసుకో. అది నువ్వు సాధ్యమైనంత వరకు సాధించడానికి ప్రయత్నం
అది దేవునికి ఇష్టం. కాబట్టి మీరు దేవునికి ఇష్టలు కావాలి అంటే దావీదు గారి జీవితంలో నెరవేర్చిన వాటిని చూసి నేర్చుకున్నాం కదా ఈ రాత్రి మనం, ఇవి మన జీవితంలో నెరవేర్చి దేవుని చేత నాకు ఇష్టలు అని అనిపించుకుందాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.